Hello friends, do you know 44% of the people around the world love to watch animated movie? అవును, ఈ ఫిగర్ టోటలీ కరెక్ట్. యానిమేటెడ్ మూవీస్ లో పాపులర్ అయిందంటే 2001 లో రిలీజ్ అయిన స్పిరిటెడ్ అవే. ఈ మూవీ ఇప్పటి వరకు హైయెస్ట్ గ్రోతింగ్ యానిమేటెడ్ మూవీ. ఇది 365 బిలియన్ డాలర్ బిజినెస్ చేసింది, అంటే అరౌండ్ 2593 క్రోర్స్ చేసింది. ఎలా అంటే హైయెస్ట్ గ్రోత్. దంగల్ మూవీ కూడా దీనికి చాలా వెనకాల ఉంది. అండ్ ఈ యానిమీ మూవీ ఆస్కర్ అవార్డ్ ని గెలుచుకుంది. అండ్ స్టోరీ కొంచెం కాంప్లికేటెడ్ గానే ఉంటుంది, కానీ నేను మీకు సింపుల్ వర్జన్ లో ఎక్స్ప్లెయిన్ చేయబోతాను. మూవీ స్టార్ట్ అవ్వగానే మనం 10 ఇయర్స్ అమ్మాయి చిరువుని చూస్తాం. చిరువు ఇంకా వాళ్ళ మామ్ డాడీ ఒక కొత్త ఇంటికి షిఫ్ట్ అవుతూ ఉంటారు. వాళ్ళ ఇల్లు కొంచెం దూరంగా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఒక షార్ట్ కట్ తీసుకుంటారు, ఎందుకంటే వాళ్ళ ఇంటికి వాళ్ళు తొందరగా వెళ్ళాలని అనుకుంటారు కాబట్టి. వాళ్ళు జంగల్ దారిలోనే వెళ్తుంటారు, కానీ వాళ్ళు దారి తప్పిపోతారు. సడన్లీ వాళ్ళ ముంగట్కు ఒక గుహ వస్తుంది. చిరువు వాళ్ళ డాడా కార్తీకి ఆ గుహ లోపలికి వెళ్ళాలని అనుకుంటాడు, కానీ చిరువు దానికి ఒప్పుకోదు అని అంటుంది. డాడ్ దాని లోపలికి వెళ్ళకు, తను భయపడుతుంది. అయినా కానీ వాళ్ళ మామ్ అండ్ డాడ్ తన మాటలు వినకుండా గుహ లోపలికి వెళ్తారు. దాంతో చిరువు కూడా వాళ్ళ మామ్ అండ్ డాడ్ తోటి లోపలికి వెళ్ళిపోతుంది. అండ్ గుహ లోపల చాలా పెద్ద మైదానం ఉంటుంది అండ్ చాలా పెద్ద స్థలం ఉంటుంది. చిరువు వాళ్ళ డాడీకి ఒక ఫుడ్ స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ ని ఫాలో చేస్తూ తను ఒక ఖాళీ ప్రదేశానికి వస్తాడు. అండ్ ఆ ప్రదేశంలో ఒక్క వ్యక్తి కూడా ఉండరు. అండ్ అక్కడ ఫుడ్ ఉంటుంది, కానీ ఫుడ్ ప్రిపేర్ చేసే వ్యక్తులు ఎవరు ఉండరు. అక్కడ ఎవరు ఉన్నా లేకున్నా కానీ అక్కడ ఉన్న ఫుడ్ ని అంత వాళ్ళు ఎవరిని పట్టించుకోకుండా తింటూ ఉంటారు. అండ్ అంటాడు, ఎప్పుడైతే ఇక్కడికి రెస్టారెంట్ ఓనర్ వస్తాడో తనకి మనం మనీ ఇచ్చేద్దాం. చిరువుకి చాలా భయం వేస్తుంది, అయినా కానీ ఆ ప్రదేశాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి బయలుదేరుతుంది. అండ్ అక్కడ తనకు ఒక అబ్బాయి కనిపిస్తాడు, తన పేరు హాకు. హాకు అంటాడు, ఇక్కడికి నువ్వు తప్పు ప్రదేశానికి వచ్చావు, ఇక్కడ నుంచి ఎంత తొందరగా అయితే అంత తొందరగా బయటపడిపో, సన్సెట్ కాకముందే ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళిపో ఎవరైనా చూడక ముందే. చిరువుకి ఆ అబ్బాయి కొంచెం విచిత్రంగానే అనిపిస్తాడు. అండ్ హాకు అంటాడు, ఇక్కడ లైట్స్ మొదలైంది, ఇక్కడ నుంచి తొందరగా అంటే తొందరగా బయటపడిపో. తను కూడా ఇలానే చేస్తుంది. అక్కడ నుంచి వెళ్తూ వెళ్తూ తన మామ్ డాడ్ దగ్గరికి వెళ్ళాలని అనుకుంటుంది. అక్కడ లైట్స్ అన్ని ఆన్ అయిపోతుంది అండ్ తను చూస్తుంది అక్కడ చాలా సైబీస్ ఉన్నాయని. యాక్చువల్లీ ఏంటంటే అక్కడ ఎవరు మనుషులు ఉండరు, అదొక గోస్ట్ టౌన్. అక్కడికి మనుషులు రావడం నిషేధం. ఎవరైతే మనుషులు అక్కడికి వచ్చి ఫుడ్ ని తింటారో వాళ్ళు పిగ్గు లాగా మారిపోతారు. చిరువు వాళ్ళ మమ్ డాడ్ కూడా అక్కడ ఒక పిగ్గు లాగా మారిపోయి ఉంటారు. అది చూసి చిరువు చాలా భయపడిపోతుంది. తను ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి మళ్ళీ తిరిగి వెళ్ళిపోతుంది. తను చూస్తుంది అక్కడ గుహ లాంటిది ఏం లేదు, అక్కడ ఒక పెద్ద నది ఉంది. దాని అర్థం ఏంటంటే తను ఇక్కడనే చిక్కుకుంది. మనం చూస్తాం చిరువు మెల్లమెల్లగా మాయమైపోతుందని. హాకు చిరువుని వెతుక్కుంటూ వస్తాడు. హాకు అంటాడు, ఇక్కడ నువ్వే తినకపోతే మాయమైపోతావు. తనకి ఒక చిన్న గోళీ లాంటిది తనకి తినిపిస్తాడు. మొదట్లో తను అది తినడానికి ఒప్పుకోదు, తర్వాత దాన్ని తినేస్తుంది. తర్వాత తను నార్మల్ కండిషన్ లోపలికి వచ్చేస్తుంది. హాకు తన్ని ఒక బ్రిడ్జ్ దగ్గరికి తీసుకుని వెళ్తాడు అని చెప్తాడు. అండ్ ఈ బ్రిడ్జ్ ని దాటేటప్పుడు నువ్వు శ్వాస తీసుకోవడాన్ని ఆపేయాలి, ఒకవేళ నువ్వు శ్వాస తీసుకుంటే వాళ్ళు నిన్ను కనిపెట్టేస్తారు. తను కూడా పూర్తిగా ప్రయత్నిస్తుంది తన శ్వాసని ఆపేయడానికి, కానీ లాస్ట్ లో తను ఆపలేకపోతుంది. దాంతో వాళ్ళందరికీ తెలుస్తుంది అక్కడ ఒక మనిషి ఉన్నాడని. హాకు చిరువుకి ఒక బ్లోవర్ రూమ్ గురించి చెప్తాడు అని చెప్తాడు. అక్కడ కామాజీ అని ఉంటాడు, నువ్వు తనకి అడుగు, నేను ఇక్కడ పనిచేస్తానని. ఒకవేళ తను నీకు పని ఇస్తే నువ్వు మనిషిలాగా ఉంటావు, లేకపోతే జంతువులాగా మారిపోతావు. ఒకవేళ నీకు కామాజీ పని ఇయ్యకపోయినా నువ్వు ప్రయత్నం చేయి అక్కడ నీకు పని దొరికేటట్టు. దీని తర్వాత హాకు అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. దీని తర్వాత చిరువు కూడా ఆ రూమ్ లోకి వెళ్తుంది. అండ్ అక్కడ కామాజీ ఉంటాడు, తనకి చాలా చేతులు కాళ్ళు ఉంటాయి, అక్కడ తను పనిచేస్తూ ఉంటాడు. చిరువు అంటుంది, నేను ఇక్కడ పనిచేయాలని అనుకుంటున్నాను, కానీ కామాజీ తనకి ఏ పని ఇవ్వడు, నేనే ఇక్కడ అన్ని పనులు చేస్తాను, నీ అవసరం ఏమి ఉండదు ఇక్కడ. అండ్ అప్పుడే అక్కడికి లింగ్ అనే ఒక అమ్మాయి వస్తుంది కామాజీకి ఫుడ్ ఇవ్వడానికి. చిరువుని చూసి అంటుంది, కింద అన్ని ఆత్మలు నిన్ను వెతుకుతూ ఉన్నాయి. అండ్ అప్పుడే కామాజీ అంటాడు, తిను నా గ్రాండ్ డాటర్, తినికి పని కావాలి, దాని గురించి నువ్వు తిని ఒబామా దగ్గరికి తీసుకుని వెళ్ళు, తనే తినికి పనిని ఇవ్వగలదు. రియల్ గా అయితే ఒబామా ఒక మంత్రగతి, అంటే జాదుగర్ని. అండ్ ఇక్కడ తన మాటనే వింటారు, అంటే ఒకలాంటి రాణి, తన కిందనే వీళ్ళందరూ పనిచేస్తూ ఉంటారు. దీని తర్వాత లింగ్ చిరువుని ఒబామా దగ్గరికి తీసుకుని వెళ్తుంది. చిరువు అక్కడికి వెళ్ళిన తర్వాత తన్ని పని ఇవ్వమని అడుగుతుంది. ఒబామా తన్ని పని చేయడానికి ఒప్పుకోదు అండ్ అంటుంది, నీకు తగ్గట్టు ఇక్కడ పని ఏం లేదు, అండ్ ఇక్కడ చాలా మంది ఉన్నారు నీకంటే పనిచేసే వాళ్ళు. అయినా కానీ చిరువు తనకి గట్టి గట్టిగా పని ఇవ్వమని అడుగుతుంది. అండ్ అప్పుడే సడన్లీ ఒబామా వాళ్ళ బాబు మేల్కొంటారు. అండ్ అట్ లాస్ట్ చిరువుకి ఒబామా ఒక కాంట్రాక్ట్ సైన్ చేయమని ఇస్తుంది. అక్కడ చిరువు పేరుని మార్చి సామాన్ రాస్తుంది. అండ్ తర్వాత ఒబామా హాకుని పిలుస్తుంది. అండ్ హోకు రియాలిటీ ఏంటంటే, అండ్ రియల్ గా అయితే ఒబామా జాదుగారిని వాళ్ళ స్పెషల్ వ్యక్తి. అండ్ హాకుకి చెప్తుంది, తినని ఎక్కడైనా పని పెట్టేసాయి. అండ్ హాకు లిన్ దగ్గర పని పెట్టిస్తాడు. అక్కడ హాకు అందరు స్పిరిట్స్ కి చెప్తాడు, ఇక్కడ ఈ అమ్మాయి ఇక్కడనే పనిచేస్తుంది అండ్ మీరు తన్ని డిస్టర్బ్ చేయొద్దు. దీని తర్వాత చిరువు ఇంకా లింగ్ తన రూమ్ లోపలికి వెళ్తారు. అండ్ అప్పుడు అక్కడికి హాకు కూడా వస్తాడు, తనకి చెప్తాడు, నువ్వు నన్ను పూల్ కాడ కలువు, నేను నీ పేరెంట్స్ దగ్గరికి తీసుకుని వెళ్తాను. దీని తర్వాత చిరువు పూల్ దగ్గరికి వెళ్తుంది అండ్ అక్కడ ఒక ఆత్మను చూస్తుంది. అండ్ ఆత్మ పేరు నో ఫేస్.
అండ్ సడన్లీ అక్కడికి హాకు వస్తాడు తన పేరెంట్స్ దగ్గరికి తనని తీసుకొని వెళ్తాడు అండ్ చిరువు చూస్తుంది ఇప్పుడు తన మామ్ డాడ్ పూర్తిగా పిగ్గులాగా మారిపోయాడని అండ్ తను చాలా ఏడుస్తుంది అండ్ హాకు తనకి అంటాడు నీ రియల్ పేరు నిన్ను గుర్తు తెచ్చుకో కానీ చిరువు తన రియల్ పేరు మర్చిపోతుంది తనకి ఒకటే పేరు గుర్తుంటుంది తన పేరు శాన్ అని అండ్ ఆ క్లోత్స్ లో ఒక లెటర్ ఉంటుంది దాంట్లో రాసుంటుంది చిరువు పేరు అండ్ అప్పుడు చిరువుకి తన పేరు గుర్తొస్తుంది తను అంటాడు ఒకవేళ నువ్వు రియల్ పేరుని మర్చిపోతే నువ్వు ఇక్కడ నుంచి బయటపడలేవు హాకు అంటాడు నేను నా రియల్ పేరుని మర్చిపోయాను అందుకే నేను ఇక్కడ చిక్కుకున్నాను దీని తర్వాత చిరువు తన రూమ్ లోకి వెళ్తున్నప్పుడు తను చూస్తుంది హాకు ఒక రియల్ డ్రాగన్ లాగా మారిపోయాడని చిరువు బాత్ హౌస్ లో వర్క్ చేస్తూ ఉంటుంది అండ్ సడన్లీ తను చూస్తుంది అక్కడ నో ఫేస్ బయట ఉన్నాడని తన్ని కూడా ఒక కస్టమర్ లాగా తను అనుకుంటుంది తన్ని లోపలికి రమ్మని చెప్పి చిరువు ఇంకా లింగ్ ఒక మురికైన బాత్ టబ్ ని క్లీన్ చేస్తూ ఉంటారు వాళ్ళు తొందరగానే ఆ బాత్ టబ్ లో వాటర్ కూడా పోస్తారు దీని తర్వాత జాదుగారికి తెలుస్తుంది ఇక్కడికి ఒక మురికైన మాన్స్టర్ వస్తుంది అండ్ ఆ బాత్ టబ్ లో క్లీన్ అవ్వడానికి వచ్చింది అక్కడ ఉన్న వాళ్ళందరూ దాన్ని ఆపడానికి ప్రయత్నిస్తారు కానీ ఎలా అయినా చేసి ఆ మంత్రగతి కూడా తన్ని లోపలికి రానిస్తుంది అండ్ ఆ పనిని చిరువుకి అప్పగిస్తారు అండ్ ఆ స్పిరిట్ లో చాలా మటుకు చాలా దారుణమైన స్మెల్ వస్తుంది చిరువు ఆ బాత్ టబ్ లోపలికి తీసుకుని వెళ్తారు అదే ఇప్పటిదాకా వాళ్ళు నింపిన బాత్ టబ్ లోపలికి ఎప్పుడైతే ఆత్మ బాత్ టబ్ లోపలికి వెళ్తుందో అక్కడ మొత్తం మురికి మురికిగా అయిపోతుంది అండ్ అక్కడ మొత్తం మురికి మురికిగా అయిపోయింది కాబట్టి చిరువు ఇంకా వాటర్ ని కావాలని ప్రయత్నిస్తుంది తన కాలు స్లిప్ అయిపోయి తను ఆ బాత్ టబ్ లోపలికి పడిపోతుంది ఆ ఆత్మ తన్ని పైకి లేపుతుంది చిరువు చూస్తుంది తన బాడీ లోపల ఒక మెటల్ రాడ్ ఉందని అక్కడికి చాలా మందిని పిలుస్తుంది ఆ మెటల్ రాడ్ ని తీయడానికి వాళ్ళు ఎలా అయినా చేసి ఆ మెటల్ రాడ్ ని తీస్తారు దాంతో పాటు అక్కడికి చాలా మెటల్ రాడ్స్ కూడా వస్తాయి అండ్ ఆ ఆత్మ ఒక డ్రాగన్ లాగా మారిపోతుంది చిరువు పనిపై చాలా సంతోషిస్తుంది తను తనకు ఒక బ్రెడ్ లాంటి బాల్ వస్తువు ఇస్తుంది అని చెప్తుంది దీని ద్వారా నువ్వు ఏదనుకుంటే అది చేయొచ్చు చిరువు ఆ బ్రెడ్ గురించి ఎవరికి చెప్పదు తన దగ్గరనే పెట్టుకునే ఉంటుంది దీని తర్వాత అందరు చూస్తారు బాత్ టబ్ బయట మొత్తం బంగారమే బంగారం ఉందని అండ్ ఆ సమయంలోనే ఆ బాత్ టబ్ దగ్గరికి ఒక ఫ్రాగ్ వస్తుంది అక్కడ నో ఫేస్ కూడా ఉంటాడు నో ఫేస్ తనకు ఒక బంగారం ఇస్తాడు దాంతో తను చాలా సంతోషిస్తాడు తనకి ఇంకా బంగారం ఇస్తే తనకి ఇంకా కోరిక పడుతుంది దాంతో నో ఫేస్ దాన్ని తినేస్తాడు మేనేజర్ కూడా వస్తాడు నో ఫేస్ దానికి అంటాడు నేను కూడా ఈ బాత్ టబ్ లో స్నానం చేయాలని అనుకుంటున్నాను దాని బదులు నేను మీకు చాలా మట్టుకు బంగారం ఇస్తాను దాంతో నో ఫేస్ కి చాలా సేవలు చేస్తారు అండ్ మంచి మంచి ఫుడ్ ఇస్తారు దీని తర్వాత మనం చిరువుని చూస్తాం తను తన రూమ్ లో ఉంటుంది తను చూస్తుంది తన చుట్టుపక్కల ఎవరు ఉండారని తను అనుకుంటుంది నేను లేట్ లేచాను కాబట్టి ఇక్కడ ఎవరు లేరని సడన్లీ అక్కడికి హాకు కూడా వస్తాడు ఒక డ్రాగన్ రూపంలో తన వెనకాల చాలా పేపర్స్ కూడా ఉంటాయి చిరువు విండో ఓపెన్ చేస్తుంది దాని లోపలికి డ్రాగన్ వెళ్ళిపోతుంది అన్ని వైట్ పేపర్స్ బయటనే ఉండిపోతాయి దాంతో ఆ డ్రాగన్ బతికిపోతుంది దీని తర్వాత ఆ డ్రాగన్ మంత్రగతి రూమ్ లోపలికి వెళ్తాడు దాని వెనకాలనే చిరువు కూడా ఫాలో చేస్తుంది అండ్ ఆ సమయంలోనే చిరువు బ్యాక్ వెనకాల ఒక వైట్ పేపర్ కూడా అంటుకొని ఉంటుంది అండ్ అప్పుడే తను లిఫ్ట్ దగ్గరికి వెళ్తున్నప్పుడు తను నో ఫేస్ ని చూస్తుంది నో ఫేస్ తనకి చాలా బంగారాన్ని చూపిస్తాడు తనకి ఆశ పెడతాడు చిరువు దాన్ని తీసుకోవడానికి ఒప్పుకోదు దాంతో తనకి చాలా కోపం వస్తుంది దాంతో తను చాలా మందిని తింటూ ఉంటాడు ఎలా అయినా చేసే చిరువు ఆ జాదుగారిని రూమ్ లోపలికి వెళ్తుంది తను తెలియక తన మంత్రగతి అమ్మాయి రూమ్ లోపలికి వస్తుంది అండ్ ఆ అబ్బాయి చాలా చిన్నపిల్లగాడు కానీ సైజ్ లో చాలా పెద్దవాడు అండ్ ఆ అబ్బాయి చిరువుని పట్టుకుని నాతోటి ఆడుకోమని అంటాడు ఒకవేళ నువ్వు నాతోటి ఆడుకోకపోతే నా మనుషులు నిన్ను చాలా కొడతారు చిరువు తన చేతిపైన ఉన్న దుమ్ముని ఆ అబ్బాయికి చూపిస్తుంది దాంతో తను చాలా భయపడిపోతాడు అండ్ ఆ సమయంలోనే అక్కడ నుంచి తను తప్పించుకుంటుంది అండ్ మనం ఆ వైట్ పేపర్ ని చూస్తాం అదే చిరువు తోటి వచ్చినది అండ్ ఆ వైట్ పేపర్ జాదుగర్ని లాగా మారిపోతుంది అండ్ రియల్ గా అయితే ఆ వైట్ పేపర్ ఆ జాదుగర్ని వాళ్ళ సిస్టర్ అండ్ జాదుగర్ని వాళ్ళ సిస్టర్ పేరు జెనీబా అండ్ జాదుగర్ని తనకి చెప్తుంది ఈ డ్రాగన్ నా ఇంటి నుంచి చాలా విలువైన వస్తువుని బయటకు తీసుకుని వచ్చింది దీని తర్వాత జాదుగర్ని వాళ్ళ సిస్టర్ వాళ్ళ అబ్బాయిని ఒక ఎలుకలాగా మార్చేస్తుంది అండ్ ఆ 3 dolls ని జాదుగర్ని వాళ్ళ అబ్బాయి లాగా మార్చేస్తుంది దీని తర్వాత ఆ డ్రాగన్ ఆ వైట్ పేపర్ ని చింపేస్తాడు దాంతో ఆ జాదుగర్ని కూడా మాయమైపోతుంది అండ్ దాంతో ఆ డ్రాగన్ చిరువు అండ్ ఎల్క కింద పడిపోతుంది అండ్ వాళ్ళందరూ కామాజీ రూమ్ లోపలికి వస్తారు అండ్ కామాజీ చెప్తాడు ఆ డ్రాగన్ బాడీ లోపల ఏదో ఉంది దీని తర్వాత చిరువు అదే బ్రెడ్ బాల్ ని తనకి తినిపిస్తుంది ఆ బ్రెడ్ తిన్న తర్వాత ఆ డ్రాగన్ వామిట్ చేసుకుంటుంది అండ్ తన బాడీ నుంచి ఒక వార్మర్ బయటకు వస్తుంది దానిపైన ఒక ఇన్సెక్ట్ కూడా ఉంటుంది చిరువు ఆ ఇన్సెక్ట్ ని తన కాలుతోటి తొక్కేస్తుంది చిరువు కామాజీకి మంత్రగతి వాళ్ళ సిస్టర్ వాళ్ళ అడ్రస్ అడుగుతుంది ఎందుకంటే ఆ విలువైన మోహర్ ని తన సిస్టర్ కి తిరగడానికి కామాజీ తనకి చెప్తాడు ఈ సాయంత్రం ఒక ట్రైన్ వెళ్తుంది దాంట్లో నువ్వు ఎక్కువ చెట్టే స్టేషన్ కాడ నువ్వు
బాగు, అక్కడనే నీకు జాద్గర్ని వాళ్ళ సిస్టర్ కనిపిస్తుంది. అండ్ అప్పుడే అక్కడికి లిన్ కూడా వస్తుంది అండ్ చెప్తుంది అక్కడనో ఫేస్ అందరినీ డిస్ట్రాయ్ చేస్తున్నాడు. అండ్ అక్కడేమో హాకు తన రియల్ రూపం లోపలికి వస్తాడు. చిరువు తర్వాత నో ఫేస్ దగ్గరికి వెళ్తుంది. నో ఫేస్ తనకి చెప్తాడు, నేను నీతోటే ఉండాలని అనుకుంటున్నాను. అండ్ ఆ సమయంలోనే చిరువు తనకి బ్రెడ్ పీస్ ని తినిపిస్తుంది. దాంతోటే తను వామిట్ చేసుకుంటాడు, ఇప్పటి వరకు ఏం తిన్నాడు. దీని తర్వాత చిరువు అక్కడ నుంచి తప్పించుకుంటుంది. నో ఫేస్ కూడా తన వెనకాలనే వెళ్తాడు. అండ్ కిందేమో చిరువు గురించి లిన్ బోట్ లో వెయిట్ చేస్తూ ఉంటుంది. నో ఫేస్ కూడా తన వెనకాలనే వెళ్తుంటాడు. చిరువు ఆ ట్రైన్ లోపలికి ఎక్కుతుంది. అండ్ దాంతో పాటు నో ఫేస్ కూడా తన వెనకాలనే ఎక్కుతాడు. అండ్ చిరువు నో ఫేస్ కి చెప్తుంది, ఇప్పుడు నువ్వు మంచిగా ఉన్నావు. అండ్ అక్కడేమో హాకు కూడా మంచిగా అయిపోతాడు అని జాతుగారిని దగ్గరికి వెళ్తాడు. అండ్ హాకు తనకి చెప్తాడు, నీ విలువైన వస్తువు ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది. అండ్ మంత్రగతి తన అబ్బాయిని చూస్తున్నప్పుడు తనకు అనిపిస్తుంది, తను ఎందుకు ఇంత విచిత్రంగా చేస్తున్నాడు. అండ్ ఎప్పుడైతే జాదుగర్ని తన మంత్రాన్ని ఉపయోగిస్తాడో తను మారిపోయి ఉంటాడు. అండ్ అక్కడ హాకు అంటాడు, నేను ఈ అబ్బాయిని నీ దగ్గరికి తీసుకొని వస్తే నువ్వు చిరువుని ఇక్కడ నుంచి బయటకు పంపించాలి. జాదుగర్ని తనకి ఒప్పుకుంటుంది. అండ్ అక్కడేమో చిరువు ఇంకా నో ఫేస్ జాదుగర్ని ఇంట్లోపలికి వెళ్తారు. తనకి తన విలువైన వస్తువు తనకి ఇచ్చేస్తుంది. అండ్ కొద్ది సమయం తర్వాత అక్కడికి హాకు కూడా వస్తాడు. అండ్ నో ఫేస్ ఏమో జాదుగర్ని వాళ్ళ సిస్టర్ దగ్గరనే ఉండిపోతాడు. దీని తర్వాత హాకు అందరినీ మళ్ళీ తీసుకొని వెళ్ళిపోతాడు. అండ్ అక్కడ చిరువు తనకి చెప్తుంది, నేను నిన్ను ముందు కలిసాను అనుకుంటా. తనకి చెప్తుంది, ఎప్పుడైతే నేను వాటర్ లో పడిపోయాను, ఒక హువాకు అనే ఒక ఆత్మ నన్ను కాపాడింది. అండ్ రియాలిటీ ఏంటంటే హాకు రియల్ పేరు హువాకు. ఎప్పుడైతే తన రియల్ పేరు తను వినంగానే తను రియల్ రూపంకి వచ్చేస్తాడు. అండ్ వాళ్ళందరూ జాదుగర్ని దగ్గరికి వస్తారు. అండ్ ఆ ఎల్క కూడా తన రూపం మార్చుకొని ఒక బేబీ లాగా మారిపోతుంది. దీని తర్వాత డీల్ కి ఒప్పుకున్నట్టే జాదుగర్ని తన్ని విడిచిపెట్టేస్తుంది. అండ్ ఆ గుహ బయటనే చిరువు వాళ్ళ పేరెంట్స్ కూడా ఉంటారు. కానీ ఆ చిరువు వాళ్ళ పేరెంట్స్ కి ఏం గుర్తుండదు. వాళ్ళు బయటకు వెళ్ళిన తర్వాత చూస్తారు, వాళ్ళ కారు అక్కడనే ఉందని మొత్తం మురికిగా. దీని తర్వాత వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. కానీ చిరువు అనుకుంటుంది, నేను ఏదైనా డ్రీమ్ కలగంటున్నానా. అండ్ దీంతో ఈ ఆస్కర్ విన్నర్ మూవీ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.